హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా అందినటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలను దాదాపు పంతొమ్మిది వేల పోస్టులకు పైగా భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతుందంటూ ప్రకటన అనేది వెలువడింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూడండి రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ అనేది రాబోతుందండి వివిధ హోదాల్లో సంబంధించినటువంటి దాదాపు పంతొమ్మిది పై పైచీలకు అంటే పంతొమ్మిది వేలకు పైగానే ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో తొలిసారి ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో మరొకసారి చాలా భారీ ఎత్తున పోస్టులు అనేవి ప్రకటించడం జరిగింది దాని యొక్క భర్తీ చేయడం జరిగింది మరి అదే సమయంలో ఒక వెయ్యి రెండు వేల పదిహేడు మంది ఎస్ఐలు పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది పలు కారణాలతో వీటిలో దాదాపు మూడు వేల వరకు బ్యాక్లాగ్ పోస్టులను అనేవి మిగిలిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం మరో నోటిఫికేషన్కు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తాజాగా పో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైనట్టు సమాచారం సో ఇక్కడ వీటిలో ముప్పై మూడు శాతం అంటే థర్టీ త్రీ ప హండ్రెడ్లో థర్టీ త్రీ పర్సెంట్ లేడీస్కి మహిళలకు కేటాయించనున్నట్లు కూడా వారు సమాచారం అందిస్తున్నారు ఈసారి ఎస్ఐ స్థాయిలో చూసుకున్నట్టయితే త్రీ సిక్స్టీ సివిల్స్లో ఏఆర్లో ట్వంటీ నైన్ కమ్యూనికేషన్స్లో ట్వంటీ పోస్టులు అనేవి ఇవ్వడినట్లు పోస్టులు ఉన్నట్లు కూడా సమాచారం అవుతుందండి ఇక అలాగే కానిస్టేబుల్ స్థాయిలో చూసుకున్నట్టయితే ఏడు వేల ఏడు వందలు సివిల్స్ ఆరు వేల ఆరు వందల ఎనభై ఏఆర్ టీఎస్ఎస్పి చూసుకున్నట్టయితే మూడు వేల ఎనిమిది వందల యాభై అదేవిధంగా పదిహేనవ బెటాలియన్ చూసుకున్నట్టయితే ఐదు వందల అరవై కమ్యూనికేషన్స్లో చూసుకున్నట్టయితే రెండు వందల యాభై ఇలా మొత్తంగా పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది పోస్టుల భర్తీకి ప్రతిపాదనను పంపారన్నట్టు సమాచారం అందుతుందండి వీ దాదాపు వీటన్నిటికీ ఆమోదం లభించే అవకాశాలే ఉన్నట్లు సమాచారం అందుతుందండి సో ఇటీవలే కొత్త జోనల్ వ్యవస్థకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో పోలీసు కొలువల భర్తీకి మార్గం అనేది సుగమమైనట్టు సమాచారం అందుతుందండి మరి ఈ ఇప్పుడు చెప్పిన విధంగా కనుక అతి త్వరలోనే మనకు భారీ నోటిఫికేషన్ అనేది రానున్నట్లు సమాచారం అందండి మరి ఎవరైతే ఈ యొక్క డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కు ఆసక్తిగా ఉన్నారో అదేవిధంగా వారు ఎవరైతే ప్రిపరేషన్స్లో ఉన్నారో వారు కాస్త ఇంకా ఇంకా ఎక్కువగా చదువుకొని ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ యొక్క వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీకు మంచి జాబ్ రావాలని మీరు ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని మన ఛానల్ తరఫున మనం మనస్ఫూర్తి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇదండి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి నేను మీ వంకాల సతీష్ కుమార్ థ్యాంక్ యూ జై హింద్ అండి